ఆ రోజు రెండు మూడు ఫ్లైఓవర్లు పూర్తి చేయలేకపోయిన పాలన అది. ఇంకా అరాచకం చెప్తామా? గుళ్ళు ఎన్ని కొట్టేశారు ఇప్పే వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అడిగితే 42 గుళ్ళు కొట్టేశారు. ఇంకా ధర్మ పోరాట దీక్ష గురించి చెప్పనవసరం లే, మీరే ఆ కష్టాలు అనుభవించింది. బెంజ్ సర్కిల్ దగ్గర ఐ థింక్ 4-5 సార్లు పెట్టినట్టున్నాడు అనుకుంటా, ఎంటైర్ మొత్తం. ఇంకా దీనికి వేరే రోడ్డు కూడా లేదు, కంప్లీట్ స్టాప్ చేసి పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఖాళీ కుర్చీలు వేసుకొని ఆయన కూర్చునేవాడు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నైనా ఉన్నాయి. ప్రతిదానికి దానికి సూక్ష్మ స్థాయిలో ఆయన అరాచకానికి అద్దం పట్టేది ఎక్కడన్నా ఉందంటే ఇక్కడే కనపడుతుంది, విజయవాడలోనే. అందుకే మొన్న ఎన్నికల్లో కూడా మున్సిపల్ ఎన్నికల్లో వచ్చినట్టున్నారు, ఇక్కడికి వచ్చి ఆక్రోశం వెలిగొచ్చారు. ఆల్మోస్ట్ తిట్టినంత పని చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమి మీకు అసలు బుద్ధి లేదా జ్ఞానం లేదా? ఆ మాత్రం ఎట్లా మీరు అటు పోతారు, నన్ను కదా ఎన్నుకోవాల్సింది మా పార్టీని కదా అని. అందుకే ఎవరు లెక్కలేక వేసుకోవాలా, లెక్కలేక వేసుకోపోగా పూర్తి చెత్తపుట్టలో నువ్వు ఇక్కడే నీ స్థానం ఇక్కడే అని మన స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు చెప్పారు, రాష్ట్రమంతా చెప్పారు, ఈ ప్రాంతం అదే చెప్పింది. ఇది నాణ్యానికి ఒకవైపు చూస్తే, రెండో వైపు మన పాలన వచ్చాక ఈరోజు నేను అటు నుంచి 5-10 నిమిషాల్లో ఇటు రాగలిగానంటే ఆ ఫ్లైఓవర్ పూర్తి చేసింది మన ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే బెంజ్ సర్కిల్ దగ్గర సగంలో ఆగింది తను పూర్తి చేయడమే కాకుండా ఇంకో ఫ్లైఓవర్ పూర్తిగా వేశారు, అది మన ప్రభుత్వం, మన జగనన్న ప్రభుత్వం పూర్తి చేసింది. అలాగే ఎప్పుడో నాకు గుర్తుండి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కృష్ణా రివర్ మీద బ్రిడ్జ్ అనుకున్నారు, అది మధ్యలో రకరకాల కారణాల వల్ల ఆగిపోయినట్టుంది. ఆయనకు ఏమాత్రం ఉన్న కొంచెమన్న ఆలోచన ఉంది, స్పృహ ఉంటే తాను అనుకున్న రాజధానికి ఉపయోగపడేదనుకున్న ఆ బ్రిడ్జ్ అన్నా పూర్తి చేయాలనుకున్నాడు, అది నేషనల్ హైవేస్కు సంబంధించిందే, ఇనిషియేటివ్ తీసుకొని చేసిండొచ్చు చేయలా. పైగా ఏదో ఐకానిక్ బ్రిడ్జో కృష్ణా రివర్ క్రింద టన్నెల్ ఇట్లాంటివేవో ఆలోచనలు చేశాడు, హైపరు సూపరు లోపు ఏదో సంథింగ్ ఇలాంటివన్నీ, కానీ దీని జోలికి పోలా. అది ఇప్పుడు మన హయాంలో మొదలవుతోంది. మన హయాంలో నిజంగా ప్రజల అవసరాలకు విజయవాడలో కంజెషన్ తగ్గించడానికి, అలాగే బయట నుంచి వస్తున్న వెహికల్స్ స్మూత్గా హైవే టు హైవే వెళ్ళిపోవడానికి, ఇప్పుడు కొత్తగా ఈస్టర్న్ సైడ్ కనెక్టింగ్ కూడా ఈ మధ్యనే అది కూడా శాంక్షన్ అయి పూర్తి చేస్తున్నాం. అంటే ఒక్కసారి ఇది కంప్లీట్ అయితే మన ప్రభుత్వం తలపెట్టిన దీన్ని బహుశా ఇంకా 1-2 ఏళ్లలో విజయవాడ పూర్తిగా కంజెషన్ ఫ్రీ అవుతుంది, నిజమైన నగరం, ఒక ఆధునిక నగరం ఎట్లుండాలో దానికి తగినట్టుగా ఈ సిటీ కూడా నిలబడుతుంది అనేది అందరికీ మనకు తెలుసు. ఆ రోజు ఆయన ఏం చేశాడు, 198 కిలోమీటర్లు 18,000 కోట్ల అంచనాతో అసలు సంబంధం లేకుండా ఎక్కడో అది రింగ్ రోడ్ అన్నారు, ఎక్కడో హైవేస్ను కలిపే దూరంగా ఎక్కడో పెడుతూ ప్రపోజల్ తయారు చేసి, అంటే అసాధ్యమైంది తక్షణం చేయలేంది, తక్షణ అవసరాలు తీర్చండి, ఊరికి ఒక డ్రీమ్ లాగా చూపడానికి ఒక ప్రపోజల్ పెట్టారు. ఆచరణలో నిజంగా ఉపయోగపడి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈరోజు తలపెట్టారో చేయాలనుకుంటున్నారో దాన్ని ఎగతాళ చేయాలని చూస్తాడు. నేను 17,000 కోట్లది అనుకుంటే ఈయన తగ్గించి 800 కోట్లదే కడుతున్నాడని, అంటే ప్రజల అవసరాల గురించి తనకు పట్టదు, వాళ్ళ ఆకాంక్షల గురించి పట్టదు. ఒక అద్భుతమైన దీన్ని ఏదో నేను సృష్టించిస్తున్నానని ఒక వర్చువల్ రియాలిటీ అంటారు అది చూపించి, తద్వారా 4 ఓట్లు ఎట్లా రాబట్టుకోవాలా, పైసా ఖర్చు కాకుండా భ్రమలో పెట్టి ఎట్లా చేయాలనే దాంట్లో ఆయన ఏం చేస్తాడనే దానికి ఈ ప్రాంతం తార్కాణంగా నిలబడుతుంది. ఇక్కడ ఆయన చేసిన చేష్టలు అవన్నీ కూడా ఉదాహరణలుగా నిలబడతాయి. ఇంకా పక్కనున్న రాజధాని పేరుతో ఆయన చేసిన అరాచకానికైతే ఇంకా హద్దు పద్దు లేదు, మీ అందరికీ తెలిసిన వ్యవహారం. ఎక్కడో నూజువీడు దగ్గర మొదలు పెట్టి అక్కడ కొద్ది రోజులు ఆడుకొని
చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి మళ్ళీ ఈ వైపు వచ్చి అటు తిరిగి ఇటు తిరిగి ఆఖరికి పోయి అక్కడ ఎక్కడో ఎక్కడైతే రూపాయి కూడా పెట్టకుండా 1000 రూపాయల ఆదాయం వస్తుందో తనకు లాభం సంపాదించొచ్చో కొన్ని తరాల పాటు తన మనుమడు దేవాంశ తర్వాత మునిమనుమడు కూడా వచ్చే రకంగా ఏ లక్ష కోట్ల 2 లక్షల కోట్ల లాభాలు లాగాలంటే కామధేను ఇదిగో ఇక్కడ ఉంది అని ఎవరు చెప్పారో మరి ఆయనకే పుట్టిందో తెలియదు కానీ మొత్తం దాంట్లోనే కూరుకుపోయాడు అమరావతి పేరుతో అక్కడ ఏం చేశాడని అందరికీ తెలుసు 5 లక్షల కోట్లు కావాలన్నాడు ఆఖరికి ఆయన లక్ష ఆయన లెక్క ప్రకారమే ఇన్ఫ్రాస్ట్రక్చర్కే లక్ష కోట్లు పైన కావాలన్నాడు ఖర్చు పెట్టింది ఎంత అంటే మొత్తం 7-8 వేల కోట్లు అందులో లోన్లన్నీ తీసేయని ఈయన పెట్టింది నాకు గుర్తుంది 1400-1500 కోట్లు మిగిలింది అంతా లోన్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1200 కోట్లు మరి ఏం చేశారు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఏం చేశాడంటే మొత్తం ఎంటైర్ ఈ ప్రాంతాన్ని అంత చిన్న విభిన్నం చేసి అక్కడ రైతుల జీవితాలతో ఆడుకొని ఇప్పుడు ఆ రైతులు కూడా ఎవరు లేరు అందులో 30,000 మంది రైతులు ఈరోజు 10,000 మంది కూడా లేరు అందరూ అప్పుడే అమ్మేసుకున్నారు పోయారు ఒక రాజధానిలో కోర్ ఎక్కడ ఉండాలి అనేది కూడా నిర్ణయం తీసుకోలేకపోయాడు తన్ని తాత్కాలికం ఒకటి తిప్పుకుంటాడు ఎందుకంటే ఎవరో అని అంటారు ఇక్కడ పెడితే లాభం ఎక్కువ వస్తుంది సార్ ఇక్కడ పెడితే లాభం ఎక్కువ వస్తుంది సార్ అని తిప్పుకుంటూ వెళ్ళాడు ఇల్లు ఈగ ఇళ్ళలుకుతా పేరు మర్చిపోతుందని ఒక సామెత ఉంది ఈయన ఈ ఆరాటంలో పడి ఆఖరకు ఎక్కడ లొకేట్ చేయాలనేది కూడా తను అనుకుంటున్న కోర్ క్యాపిటల్ ఆ నిర్ణయం కూడా తీసుకోలేకపోయాడు ఎందుకంటే కేవలం ఒక దురాశాపరుడైన రియల్ ఎస్టేట్ వ్యాపారి నేను దురాశాపరుడు అంటున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరి నేను వాళ్ళు అన్నట్ల ఒక దురాశాపరుడైన చేతి నుంచి పైసా పెట్టుబడి లేకుండా ప్రజల సొమ్ము ప్రజల భూములు రైతుల భూములు అడ్డంగా లాక్కొని వాటి ఆధారంగా కోర్ క్యాపిటల్ అనే పేరుతో బయట విదేశాలకు చెందిన బినామీ కంపెనీలను పెట్టుకొని ఏ లక్ష కోట్లు 1.5 లక్షల కోట్లు ఎట్లా లాగాలనే ప్లాన్లో భాగంగా చేసిన దానికి రాజధాని అనే పేరు అమరావతి అనే పేరు పెట్టాడు ఆ పేరుతో ఎంటైర్ రాష్ట్రాన్ని మోసం చేయాలని చూశాడు జనం చీదరించుకున్నారు ఇంక్లూడింగ్ అక్కడ తన కొడుకును దెబ్బ చావు దెబ్బ కొట్టడంతో పాటు మంగళగిరిలో ఇప్పటికీ మోసం చేయాలని ట్రై చేస్తున్నాడు ఆయన రాష్ట్రాన్ని మొత్తం ఈ రాష్ట్రం మొత్తం అమరావతి కోసం ఆయన చదువుకున్న ఆయన బినామీల కోసం నిలబడి తీరాలి అని ఒక డిమాండ్ పెడుతూ ఒక దబాయింపు చేస్తూ ఈరోజు కూడా ఆయన నడపగలుగుతున్నాడంటే ప్రజలను భ్రమలో పెట్టాలనుకొని ఆఖరుకు ఆయనే ఓ భ్రమలో కొట్టుకుపోతున్నాడని అనిపిస్తుంది ఈరోజుకు అదే భ్రమలో కొట్టుకుంటున్నాడు ఏ పశ్చాత్తాపం లేదు మళ్ళీ ప్రజల దగ్గరకు పోవాలనేదే లేదు అదే అబద్ధాలు అదే దొంగ నాటకాలు అదే వీటితో తనకున్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మన ముఖ్యమంత్రి గారు దానికి పెట్టిన ముద్దు పేరు దుష్ట చతుష్ట వీళ్ళందరికీ మన దృష్టిలో అదే ఆ దుష్ట చతుష్టయం మీడియా చక్రవర్తులు వాళ్ళే పొలిటికల్ దీంట్లోనూ వాళ్ళ మనుషులే ఉంటారు వాళ్ళ వెనకున్న గురువులు వీళ్ళందరూ కలిసి రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజల భావాలను హైజాక్ చేసి వాళ్ళను మెదళ్లలో విషం నింపి జరుగుతున్న ఉన్న వాస్తవాలన్నిటిని వక్రీకరించి మళ్ళీ భ్రమలోకి ఎట్లా తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు ఆ దబాయింపులు అవన్నీ రోజు చెప్పిందే చెప్పి మన కర్మగాలి ఇప్పుడు అందులోనూ టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది రోజు ఆయన 1-2 గంటలకు తక్కువ జూమ్లో అది కంటిన్యూస్ పెట్టుకుంటారు కనపడుతూనే ఉంటారు నిన్నటికి నిన్న కూడా అన్నట్టున్నాడు జగన్ గెలిచింటే ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్ నేను చేసిన డెవలప్మెంట్ వచ్చేది కాదని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఆయన కట్టాడంట పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఆయన కట్టాడంట రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ఆయన వేసాడంటాడు నిన్న అంటున్నాడు మళ్ళీ దాని నుంచి బయటికి రాలేకుండా ఉన్నాడు ఎగతాళి చేసిన మొబైల్ అందరూ జనం యువకులు ప్రజలు నవ్విన ఆయనకేం పట్టట్లా రాజశేఖర రెడ్డి గారు చేసింది ఆయన క్రెడిట్లు వేసుకుంటున్నాడు మొత్తం అవి చెప్పి
ఇక్కడ నేను ఏదో చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి చేయనీయకుండా చేస్తున్నాను ఈయన మీద పడి మళ్ళీ నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి నేను వచ్చి అద్భుతాలు సృష్టిస్తాను అంటున్నాడు ఇక్కడ క్రియేట్ చేసిన మాయాబజార్ రాత్రి క్రియేట్ చేస్తే మాయమయ్యే మాయాబజార్ ఇక్కడ ఉంది అలాగే నేను ఇంతకుముందు అన్నట్టు ఈ ప్రాంతం వాసులకు అందరికీ తెలుసు ఏం జరిగింది అరాచకం ఐదేళ్లలో నేను అవన్నీ మర్చిపోతారు ఐదేళ్లు జరిగేసరికని ఆయన అనుకుంటున్నాడు మనం దీన్ని ఎక్కడికక్కడ గుర్తు చేయకపోతే మళ్ళీ ఆయన ప్రజల తలల్లో విషం నింపి అబద్ధ ప్రచారం చేసి మళ్ళీ రేపు ఎన్నికల్లో ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాడు తన జోడు పక్కన ఉన్న సైదోడు వీళ్ళందరిని కలుపుకొని రాజకీయం అంటే ఆయనకు ప్రజలకు సంబంధం ఉన్న వ్యవహారం కాదు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలతో సంబంధం ఉన్నదో ప్రజలకు సంబంధించిందో లేదంటే అందులో ప్రజలు భాగస్వాములో ఉంటారనేది ఎప్పుడు లేదు అలాంటి వ్యక్తి ఆయన వ్యక్తి ఆయన పార్టీ అలాంటి ముఠ ఆయన ఎవరెవరినైతే దగ్గరికి తీసుకునో లేకుంటే ఆదరించినట్టు కనపడి ఇంకో పార్టీని దగ్గరికి తీసుకొని పోతున్నావు అంతా కూడా కేవలం తాను ముఖ్యమంత్రి కావడానికి అది తెలిసి కూడా వాళ్ళు మోస్తూనే ఉంటారు ఆయన ఎలాగైనా ముఖ్యమంత్రి చేయాలన్న ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం బాగున్నట్టు వాళ్ళ లెక్క ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ 10 మందో 15 మందో బినామీలో వాళ్ళ కోర్ కోటరీ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ మీడియాతో సహా వాళ్ళు బాగుపడితే రాష్ట్రం బాగుపడినట్లు లెక్క ఈ 3 ఏళ్లుగా ఎన్నికల్లో కోటి ఆశలు నింపి ప్రజలతో ప్రజల నుంచి తిరుగులేని తీర్పు తీసుకొని ఆశీస్సులు తీసుకొని అధికారంలోకి వచ్చిన మన పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 ఏళ్లలో దాని వాళ్ళ ఆశలకు రెండింతలుగా చేసి భవిష్యత్తులో ఈయన కదా మన నాయకుడు ఇలాంటి వాడే కదా మనకు నాయకుడిగా ఉండాల్సిన వాడు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వాడని 5 కోట్ల మంది నిర్ణయించుకునే రకంగా ఈ 3 ఏళ్లు ఎట్లా అడుగులు పడినాయి ప్రభుత్వం ఇవనేది మేము ప్రత్యేకంగా మనము ఒకరికొకరు చెప్పుకోవాల్సిన విషయం కాదు మీకే తెలుసు ఫీల్డ్లో క్షేత్రస్థాయిలో మీరున్నారు దాని ఫలితం కూడా చూసాం వరుసగా వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు ఏ ఎన్నికల్లో అయితే ప్రభుత్వంలో పోయినాక న్యాయస్థానాలను అడ్డం పెట్టుకొని సాంకేతిక అంశాలను అడ్డం పెట్టుకొని ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకొని ఆయన ఆడిన ఆటలు చంద్రబాబు నాయుడు వాయిదాల పద్ధతిలో జరిగిన ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు మనం ఒక్కసారి ఈ మధ్య మన కళ్ళ ముందు జరిగే వెనక్కు తిరిగి చూసుకుంటే ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేసినా ఈరోజు పరిచయం చేస్తుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో 80% మంది ఏదో ఒక స్థాయిలో 90% మంది ఏదో ఒక స్థాయిలో ప్రజాప్రతినిధులే ఉన్నారు ఇక్కడ ఎన్నికలలో ఇక్కడ బయట ఉంటారు బహుశా దేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో 80% పైగా అన్ని స్థాయిల్లో ప్రజాప్రతినిధులను గెలుచుకొని అందులోనూ 50% పైగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందులోనూ 50% పైగా మహిళలు అక్క చెల్లెమ్మలు ఎక్కడుంది ఏ పార్టీ ఉంది ఇంతకుముందు ఎలాబొరేట్గా మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పారు అంతకుముందు స్కీముల గురించి సోదరుడు వసంతకృష్ణ ప్రసాద్ చెప్పారు మిగిలిన వాళ్ళు మాట్లాడతారు నేను దాని జోలికి ఎక్కువ పోవట్లా ఎందుకంటే అది చూస్తున్నది మీరే చూస్తున్నారు మీ కళ్ళ ముందు ట్రాన్స్ఫార్మేషన్ అనేది